సాహిదన్ సలాం దివస్ సందర్భంగా చైనా సరిహద్దులో అమరులైన భారత సైనికులకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద స్థానిక కాంగ్రెస్ నాయకులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు శంకు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ భారత భూభాగాన్ని చైనా ఆక్రమించలేదన్న ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన అసత్యమని చైనా భారత భూభాగంలోకి రాకపోతే మన సైనికులు ఏ విధంగా అమరులయ్యారో చెప్పాలని ప్రశ్నించారు. అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు ఆదేశానుసారం మా యువ నాయకులు రాహుల్ గాంధీ గారు విజ్ఞప్తి మేరకు మా పిసిసి అధ్యక్షులు శ్రీ సాకే శైలజానాథ్ గారు వివరించిన విధంగా ఈరోజు భారతదేశవ్యాప్తంగా షాహిద్ సలాం దివస్గా దేశవ్యాప్తంగా మౌన దీక్షని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఏదైతే చైనా భారత్ సరిహద్దుల్లో అసూలు పాసినటువంటి వీర జవాన్ల ఆత్మశాంతి చేకూర్చాలని ఈరోజు మౌన దీక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మరి అన్నిటికీ మించి మన ప్రధానమంత్రి మోడీ గారు చైనా బలగాలు భారతదేశంలోకి రాలేదు, మన భారత భూభాగం ఏమాత్రమూ కూడా చైనా ఆక్రమించలేదు అని చెప్తా ఉన్నాయి. మరి చైనా సైనిక దళాలు భారత భూభాగంలోకి రాకపోతే మన భారత సైనికులు ఏ విధంగా అసూలు పాశారు, మన భారతదేశ సైనికులు చైనా భూభాగంలోకి వెళ్ళారా, మీరు చెప్పే సూచన ఏ విధంగా ఉందంటే చాలా హాస్యాస్పదంగా ఉంది, ప్రజలు నమ్మదగ్గగా లేదు. అదే విషయాన్ని మా సోనియా గాంధీ గారు మిమ్మల్ని ప్రశ్నించడం జరిగింది, మేము కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం. వాస్తవాల్ని ప్రజలకు తెలియజేయండి. గడిచిన 45 ఏళ్లలో భారత జవాన్లు ఇంత పెద్ద ఎత్తున చనిపోయినటువంటి దాఖలాలు లేవు. అటువంటిది ఒకేసారి 21 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయినటువంటి దుస్థితి రావడానికి కారణం ఏంటి అనే వాస్తవాలు తెలియజేయమని చెప్పి మేము ప్రధానమంత్రి గారి డిమాండ్ చేస్తూ ఈరోజు అసూలు పాసినటువంటి కల్నల్ సంతోష్ బాబు గారు వీర జవాన్లు 20 మందికి కూడా ఆత్మశాంతి చేకూరాలని చెప్పి మౌన దీక్షా కార్యక్రమాన్ని ఈరోజు విశాఖపట్నంలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు శంకు వెంకటేశ్వరరావు గారు ఆధ్వర్యంలో, అదేవిధంగా ఇక్కడ ఇన్ఛార్జ్లు కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొని మౌన దీక్షా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. వాళ్ళు ఒక ఈరోజు చైనా మీద యుద్ధం ప్రకటించాల్సింది పోయి ఈరోజు బీజేపీ పార్టీ వారు దేశ భద్రత దేశ సరిహద్దుల్లో జరుగుతున్నటువంటి ఉద్విగ్న కార్యక్రమాలని వాటి గురించి ఆలోచించకుండా యూపీఏ గవర్నమెంట్ అధికారంలో ఉన్న కాలంలో చైనా నుంచి రాజీవ్ గాంధీ గారి ట్రస్ట్కి ఏదో అమౌంట్లు వచ్చాయి అని చెప్పి వాళ్ళు ఏదో మాట్లాడటం జరిగింది. అంటే ఇది దీని మీద పూర్తి క్లారిటీ మాకు తెలియనప్పటికీ కూడా నిజంగా వచ్చాయా లేదా అన్న విషయాలు పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తెలుసుకోకుండా ఈరోజు ప్రకటించాల్సినటువంటి చైనా మీద యుద్ధం ప్రకటించాల్సింది పోయి కాంగ్రెస్ పార్టీతో యుద్ధం ఆడుతున్నారు బీజేపీ వాళ్ళు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఏంటి, వాటి మీద మనం చేయాల్సిన ఏంటి అనేది మర్చిపోయి చేయడం మోడీ గారి మరి దురదృష్టకరమైనటువంటి చర్య. బీజేపీ నాయకత్వంలో కాంగ్రెస్ మీద పునర్జన్మం అంటారా మేడం? అంతే కదండి, ఇప్పుడు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీవే వాళ్ళకి అపోజిషన్ పార్టీ. రేపు ఆయన భయం పట్టుకుంది. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులు శాంతి భద్రతలు లోపం ఏర్పడుతున్నటువంటి పరిస్థితుల్లో చైనా బార్డర్లో గడిచిన 10 ఏళ్ళు యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు కనీసం 10 ఏళ్లలో 180 మంది సైనికులకు కూడా మరణం చెందలేదండి. అటువంటిది 6 ఏళ్ళలో 1871 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అంటే భద్రతా వైఫల్యం కనిపిస్తూ ఉంది. భారత బలగాలకి మీరు ఇస్తున్నట్టు ఏంటి అక్కడ కనిపిస్తూ ఉంది క్లియర్గా, ఇంత అలాట్మెంట్ చేస్తున్నారు బడ్జెట్లో భారత సైనికుల కోసం, వాళ్ళకి మీరు ఏం చూపిస్తున్నారు, రక్షణ ఎక్కడ కల్పిస్తున్నారు? మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవన్నీ విడిచిపెట్టేసి కాంగ్రెస్ మీద బురద జల్లాలనేటువంటి ప్రయత్నం చేయడం దారుణం అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం.